నాలుగు తరాల సినీ ప్రేక్షకుల్ని తన అందం అభినయంతో మంత్రముగ్ధులయ్యేలా చేసిన శ్రీదేవికి భారతావని కన్నీటి వీడ్కోలు పలుకుతోంది. ఆరాధ్యనటి శ్రీదేవి చివరి చూపు కోసం ముంబైకి భారీ సంఖ్యలో పోటెత్తారు అభిమానులు. శ్రీదేవి ఈ లోకాన్ని వీడిందన్న నిజాన్ని జీర్ణించుకోలేని వారంతా కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. రాత్రి ముంబై చేరుకున్న శ్రీదేవి భౌతిక కాయాన్ని లోఖండ్వాలా గ్రీన్ ఏకర్స్లోని ఆమె నివాసంలో ఉంచారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ప్రముఖులంతా వెళ్ళి శ్రీదేవికి నివాళులర్పించారు. ప్రజా సందర్శనార్థం శ్రీదేవి భౌతిక కాయాన్ని ఈ ఉదయం 9:30 గంటలకు అంధేరి వెస్ట్లోని సెలబ్రేషన్ క్లబ్కు తరలించారు. మధ్యాహ్నం 12:30 గంటల సందర్శనకు అనుమతిస్తారు. శ్రీదేవి భౌతిక గాయం దగ్గర పుష్పగుచ్చాలుంచి నివాళులర్పిస్తున్న అభిమానులు కన్నీటి పర్యంతమవుతూ వెనుదిరుగుతున్నారు. శ్రీదేవిని చివరి చూపు చూడడానికి వచ్చిన అభిమానులు 4 కిలోమీటర్ల మేర నిలిచిపోయారు. దీంతో సెలబ్రేషన్స్ క్లబ్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనడానికి భారతీయ చిత్ర పరిశ్రమ ముంబై చేరుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, హిందీ చిత్రరంగాలకు చెందిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలతో పాటు 24 శాఖలకు చెందిన పలువురు ప్రముఖులు శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. సినీ ప్రముఖులు సెలబ్రేషన్ క్లబ్కు వెళ్లి శ్రీదేవికి నివాళులర్పిస్తున్నారు. బోనీ కపూర్, సంజయ్ కపూర్, అనిల్ కపూర్, సోనం కపూర్లను పరామర్శిస్తున్నారు. ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్, జయప్రద, హేమమాలిని, టబు, ఫరాఖాన్, సోనాల్ చౌహాన్ ఇలా ప్రముఖులంతా వెళ్లి శ్రీదేవికి నివాళులర్పించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. విలేపార్లేలోని సేవా సమాజ్ హిందూ శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3:30 నిమిషాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కలల రాణి నవ్వులు, చిలిపి అల్లర్లు, సోయగాలు ఇకపై తెరపై మాత్రమే చూడాలి. బాలనటిగా, హీరోయిన్గా 5 దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానుల్ని చూరగొన్న శ్రీదేవి దుబాయ్లో శనివారం రాత్రి హఠాన్ మరణం చెందడం యావత్ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సోమవారమే శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతాయని అంతా ఆశించారు. కానీ దుబాయ్లో పోస్టుమార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికేట్ జారీలో జాప్యానికి తోడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరాలు తొలగాక కానీ క్లియరెన్స్ రాలేదు. దీంతో నిన్న రాత్రి ముంబై చేరుకుంది శ్రీదేవి భౌతిక కాయం. ఇవాళ అంత్యక్రియలు జరుగుతాయి.